దానికి మనం ఏం చేస్తాం సార్, మ్యారేజ్ సర్టిఫికేట్ అని కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ అయినాక కంపల్సరీ మనం మ్యారేజ్ సర్టిఫికేట్ అని తీసుకుంటున్నాం. మ్యారేజ్ సర్టిఫికేట్లో పాత పేరు ఉంటుంది, కొత్త పేరు ఉంటుంది, ఎందుకంటే ఇంటి పేరు చేంజ్ అవుతుంది కాబట్టి. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్లో అడ్రస్ కూడా ఉంటుంది, ప్లస్ ఫోటో కూడా ఉంటుంది అక్కడ. ఇద్దరు ఫోటో, ఇద్దరు హస్బెండ్ అండ్ ఇద్దరి ఫోటో ఉంటుంది అక్కడ. ఆ ఫోటో మీద రిజిస్ట్రేషన్ స్టాంప్ ఉంది అనుకో, అది కొత్త పేరు అయినా కొత్త పేరు కరెక్షన్ అయితే సరిపోతుంది, ప్లస్ అడ్రస్ కరెక్షన్ కూడా సరిపోతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకో విత్ ఫోటో కరెక్షన్, నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, అడ్రస్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. ఎట్ ఏ టైం మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ అడ్రస్, నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, అడ్రస్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. హస్బెండ్ నేమ్ కూడా యాడ్ అయిపోతాయి, ఎందుకంటే అక్కడ రాసింది పేరు, మ్యారేజ్ సర్టిఫికేట్ పేరు కూడా ఉంటుంది కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు హస్బెండ్ నేమ్ కూడా కరెక్షన్. ఇప్పుడు ఇంకోటి అడ్రస్ కరెక్షన్ అయినప్పుడే హస్బెండ్ నేమ్ అడ్రస్లో ఉంటుంది, అడ్రస్ హస్బెండ్ నేమ్ కాబట్టి అక్కడ అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ హస్బెండ్ పేరు పెట్టేసి కొత్త అడ్రస్ పెట్టేస్తామండి. అక్కడ అడ్రస్ పెట్టేసి అక్కడ అప్డేట్ చేస్తాం కాబట్టి నేమ్ కరెక్షన్ అయిపోతుంది, అడ్రస్ కూడా కరెక్షన్ అయిపోతుంది. కాకపోతే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకురావాలి విత్ ఫోటో. విత్ ఫోటో అంటే ఒరిజినల్ ఫోటో. ఇప్పుడు ఎవరికి ఎన్రోల్మెంట్ చేస్తున్నా వాళ్ళ ఫోటో సరిపోతుందా లేదా, ఎవరు ఎన్రోల్మెంట్ అంటే వాళ్ళు చేస్తాం వాళ్ళ ఫోటో, ఇద్దరు ఫోటో ఉండాలండి దాని మీద, వైఫ్ అండ్ ఇద్దరు ఫోటో ఉండాలి, ఇద్దరు ఫోటో ఉండాలి, సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. ఆధార్లు ఏం చేసినా కూడా ఆ పర్టికులర్ మనిషి ఉండాలి, ఉండాలి కంపల్సరీ, పర్టికులర్ మనిషి ఉండాలి. తంబు పెట్టాలి కదా, అథెంటికేషన్ కానీ ఏమన్నా చేయాలంటే కంపల్సరీ పర్సన్ కానీ ఎవరిదైతే ఉందో ఆ మనిషి ఇక్కడ ఉండాలి, చిన్న పిల్లోడు కానీ పెద్ద కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆ మనిషి ఇక్కడ ఉండాలి, అప్పుడే ఆధార్లు ఏమన్నా అప్డేట్ అయ్యాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆధార్ అప్డేషన్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరు జనాలు జిరాక్స్ తీసుకొని వస్తున్నారు, జిరాక్స్ కాదు. ఇప్పుడు ఆధార్లు అప్డేషన్ చేసుకోవాలంటే న్యూ ఎన్రోల్మెంట్ కానీ అప్డేషన్ కానీ ఏదైనా చేసుకోవాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకోవాలి. యూఐడీ గైడ్లైన్స్లో ఉంది, మనం ప్రూఫ్లో మీరు సైట్లో వెళ్ళినా కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటే మళ్ళీ మేము స్కాన్ చేసేసి మళ్ళీ మీకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తామండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఓన్లీ మొబైల్ నెంబర్ అప్డేషన్కి ఏమి డాక్యుమెంట్ అవసరం లేదు, ఈమెయిల్ ఐడికి డాక్యుమెంట్ అవసరం లేదు. మీరు డైరెక్ట్ వచ్చి మీ తమ్ము పెట్టి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వెళ్ళచ్చు. బయోమెట్రిక్ కూడా అవసరం లేదండి, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకురావాలి, నేమ్ కరెక్షన్ చేసుకున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకోవాలి, అడ్రస్ కరెక్షన్ ఉంటే ఈ సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకోవాలి. మీరు ఏమైతే ఆ ప్రూఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రావాలి, తీసుకురావాలి, మీరు స్కాన్ చేసి మళ్ళీ మీకు డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తాం అండి. ఇక్కడ మేము ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోము మనం, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ పాటు మేము ఒక అక్నాలెడ్జ్మెంట్స్ మీకే ఇచ్చేస్తాం, అది మీ దగ్గర అంటిల్ అన్లెస్ మీరు ఎస్ఎంఎస్ వచ్చేంత వరకు, మీరు ప్రాసెస్ ఏదైతే చేయించారు ఆ ఎస్ఎంఎస్ వచ్చేంత వరకు ఆ ఎన్రోల్మెంట్ స్లిప్ అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకోటి మా సెంటర్కి వచ్చాక మీరు అంతా ఆన్లైన్ అండి, ఇక్కడ మాన్యువల్ సిస్టమ్ అనేది ఉండదు. మీరు ఒకసారి మా సెంటర్ ఎంటర్ అయినాక ఫస్ట్ టోకెన్ ఇస్తాం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుంటాం మేము, డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయనుకో మీకు టోకెన్ ఇష్యూ చేస్తాం. ఆ టోకెన్ ఇష్యూ చేసినాక అక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మళ్ళీ అప్లికేషన్ కూడా మాన్యువల్ ఫిల్ చేసిన అవసరం లేదు, ఎలక్ట్రానిక్ ఫామే వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫామ్ ఇచ్చాక ఇన్ కేస్ అప్డేషన్ ఉందనుకో 50 రూపీస్ పే చేసాననుకో మీ ఆర్డర్ మీ ఆన్లైన్ ఆర్డర్ ప్రకారం మీ టోకెన్ ఆర్డర్ ప్రకారం ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఇన్ కేస్ న్యూ ఎన్రోల్మెంట్ అనుకో డబుల్ పే చేస్తలేదు కాబట్టి మీ టోకెన్ ఆర్డర్లో ఇంకా ఆ టోకెన్ నెంబర్స్ కూడా ఏ టోకెన్ నెంబరు ఏ కౌంటర్ దగ్గర అయితే డిస్ప్లే చేస్తాం టీవీలో కూడా, టీవీలో కూడా డిస్ప్లే చేస్తాం. మైక్ అనౌన్స్మెంట్ ఉంది ఈ టోకెన్ నెంబర్ సపోజ్ 100 టోకెన్ నెంబర్స్ కౌంటర్ నెంబర్ 12, 150 టోకెన్ నెంబర్ కౌంటర్ నెంబర్ 10 ప్లేస్ ఆటోమేటిక్, అది ఆ కౌంటర్ లెవెల్ ప్రకారం ఆటోమేటిక్ అంతా ఆన్లైన్, నో మాన్యువల్ సిస్టమ్. ఇక్కడంతా టోకెన్ రాంగ్ టోకెన్ ఇష్యూ చేస్తాము, వెరిఫికేషన్ చేస్తాము, క్యాష్ పేమెంట్ చేస్తాము, ఎన్రోల్మెంట్ చేస్తాము, ఈ 4 ప్రాసెస్ ఉంటాయి. 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాం మొత్తం ప్రాసెస్, మొత్తం 15 ఆల్మోస్ట్ అన్ని టీవీలో మొత్తం లోపల. మనం ఇక్కడ ఎన్రోల్మెంట్ చేశాక ఒకసారి ఎన్రోల్మెంట్ అయిన లోపల 90 మంది మన దగ్గర కూర్చోవచ్చండి, 90 మంది మనం కూర్చోవచ్చు, 16 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనం డైలీ 1000 మంది కెపాసిటీ ఉంటుంది మటుకు. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మనం 1000 మంది దాకా ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ కాబట్టి వితిన్ 15 మినిట్స్లో ఎవరికైనా 15 మినిట్స్లో కంప్లీట్, ఎందుకంటే టోకెన్ ఇష్యూ చేస్తాం. అవబ్బా నేను వచ్చిన ఫస్ట్ టైం ఆర్డర్లో వచ్చిన ఆర్డర్లోనే మనం కంప్లీట్ చేస్తాం, టోకెన్ ఇష్యూ చేస్తాం కాబట్టి వెయిటింగ్ కూడా లేదు మన దగ్గర. రావాల్సిన వచ్చిన ఒక పెద్ద క్యూ పెట్టిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నాకు డాక్యుమెంటరీ కొంచెం డౌట్ ఉన్నాయి, ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ వస్తాయి మీకు ఏమైనా? అది మనకు యాక్చువల్గా ఉంది సార్, డాక్యుమెంట్ అంటే నేమ్ కరెక్షన్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు. ఈ 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, మనకు 31 డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్ తీసుకొచ్చినా సరిపోతుంది.
విత్ ఫోటో ఐడి ఉండాలి డాక్యుమెంట్. ఇన్ కేస్ పాస్పోర్ట్ ఉందనుకో, పాస్పోర్ట్లో పాస్పోర్ట్ అనే నేమ్ కరెక్షన్, ఇప్పుడు సపోజ్ నా పేరు నరేందర్ అండి, నాకు ఆధార్ కార్డులో నరేందర్ బాసెట్టి కావాలనుకోవాలి, ఇప్పుడు పాస్పోర్ట్లో నరేందర్ బాసెట్టి ఉందనుకో అది సరిపోతుందండి. సపోజ్ పాన్ కార్డులో బాసెట్టి నరేందర్ ఉందనుకో, నాకు ఆధార్ కార్డులో ఇప్పుడు నరేందర్ బాసెట్టి నరేందర్ కావాలంటే అది కూడా సరిపోతుందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ పాస్బుక్ కానీ, ఇన్కేస్ ఏ డాక్యుమెంట్స్ దగ్గర లేవనుకో, ఇన్కేస్ నీ దగ్గర ఈ 31 సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం లేకుంటే, అప్పుడు ఎనీ గెజిటెడ్ ఆఫీసర్స్ విత్ ప్రాపర్ నేమ్, కరెక్ట్ నేమ్, విత్ ప్రాపర్ ఫాదర్ నేమ్, ప్రాపర్ అడ్రస్, అవన్నీ రాసుకొని వస్తే ఆస్ పర్ దాని ప్రకారం కూడా మనం నేమ్ కలిసి డాక్యుమెంట్ ఒక గెజిటెడ్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ కూడా, గెజిటెడ్ ఆఫీసర్ కూడా విత్ లెటర్ ఎయిడ్ ఉండాలి, విత్ లెటర్ గెజిటెడ్ ఆఫీసర్ లెటర్ ప్యాడ్ మీద, లెటర్ ప్యాడ్ మీద మీ ఫోటో పెట్టి మీ ఫోటో మీద స్టాంప్ సిగ్నేచర్ అయ్యాలి గెజిటెడ్ ఆఫీసరు. క్లారిటీగా మీ పేరు వితౌట్ ఆల్టర్నేషన్, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ రాసుకొచ్చి మళ్ళీ కింద స్టాంప్ సిగ్నేచర్ వేసుకొస్తే, స్టాంప్ సిగ్నేచర్ వచ్చి మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ కూడా రాయాలండి, మొబైల్ నెంబర్ కూడా రాయాలి. అది ఉంటే ప్రాపర్గా అంటే మీకు అక్కడ నేమ్ కరెక్షన్ చేస్తామండి. అంటే మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒక 30 ఉన్నాయి, ఇన్కేస్ అది కూడా 31లో ఇది కూడా ఒక ఫామ్, ఒక నెంబర్ ఉంది, ఇది కూడా 31లో ఇది ఒక ఆప్షన్, 31లో ఇది ఒక ఆప్షన్, మీ ఏమి డాక్యుమెంట్ లేకుంటే ఇది కూడా మెన్ చేసుకొని తీసుకురావచ్చు మీరు. ఇప్పుడు నా నేమ్ చేంజ్ చేయాలంటే ఆ 31 ఆప్షన్లో ఏదో డాక్యుమెంట్లో కరెక్ట్ పేరు ఉండాలి, ఉండాలి కంపల్సరీ. నేమ్ చేంజ్ అంటే ఓన్లీ నేమ్ కరెక్ట్, స్పెల్లింగ్ మిస్టేక్, ఫుల్ నేమ్ చేంజ్ అయితే గెజెట్ నోటిఫికేషన్ కావాలి కంపల్సరీ. సపోజ్ నరేందర్ బై సురేందర్ అనుకో, టోటల్ నేమ్ చేంజ్, నరేందర్ ఉంది సురేందర్ కావాలనుకో, అప్పుడు మనకి ఇతర దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఆ గెజెట్ నోటిఫికేషన్ మేము తీసుకొస్తే మేము అప్పుడు కరెక్షన్ నేమ్ చేస్తామండి, అంటే చేస్తాం. పేరు ఓకే, పేరు అయిపోయింది. అడ్రస్ చేంజ్ చేయాలంటే మనకు 44 డాక్యుమెంట్స్ ఉన్నాయండి, 44 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ 44 డాక్యుమెంట్లో ఏది తీసుకొచ్చినా సరిపోతాయండి. సపోజ్ పాస్పోర్ట్లో మీకు ఇప్పుడు కరెక్ట్ అడ్రస్ ఉందనుకో, ఇప్పుడు ఓల్డ్ అడ్రస్, కొత్త అడ్రస్ పాస్పోర్ట్ కరెక్ట్ ఉందా అది తీసుకొచ్చి చేస్తాం. కాకపోతే ఏంటంటే పాస్పోర్ట్లో ఉన్న నేము, ఆధార్ కార్డు ఉన్న సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఇన్కేస్ ఆధార్ కార్డులో బాసెట్టి నరేందర్ ఉంది, పాస్పోర్ట్లో కూడా బాసెట్టి నరేందర్ ఉంది అనుకోండి, అది అడ్రస్ కరెక్షన్ సరిపోతుంది. సపోజ్ నరేందర్లే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుంటే నరేందర్ సురేందర్ షార్ట్ ఫామ్స్ బి నరేందర్ ఉంది అనుకో, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. కంపల్సరీ మీరు ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేసుకున్నాక అప్పుడు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి. మ్యాచ్ యాజ్ పర్ ఆధార్ కార్డుకు మీరు ఇచ్చిన ప్రూఫ్కు నేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ కావాలి. అవునండి, ఓపెన్ చేసిన వెంటనే మనకి లోపల ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యి, అంటే మేము మార్నింగ్ అంటే మా ఎంప్లాయీస్ సార్ 9:00 ఆల్రెడీ వచ్చేస్తారు, వచ్చేసి మేము అంతా రెడీ చేసుకుంటాము. ఎన్రోల్మెంట్స్ ఏంటంటే ఎన్రోల్మెంట్స్ మామూలుగా టోకన్ ఇష్యూ ఇవ్వాలి కానీ, వెరిఫైర్ ఇవ్వాలి కానీ, మార్నింగ్ 8:30 వచ్చేస్తారు, 8:30 to 9 మధ్యలో వచ్చేస్తారు కాబట్టి మేము రెడీ ఉంటాం. కాబట్టి మీరు రాగానే నెంబర్ క్యూలో రాగానే టోకన్ ఇచ్చేసి ఆన్లైన్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయ్యి 9:00 నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ 9:00 నుంచి. మరి లాస్ట్ ఈవినింగ్ 5:30 వరకు మధ్యలో టోకెన్స్ అయిపోయి అట్లేముండదు. మీరు మార్నింగ్ 9 to 5:30 6:00 లోపాటు ఎప్పుడైనా రావచ్చు, వితిన్ 15 minutes మనకి ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే మేము ఒక 16 కౌంటర్స్ ఉన్నాయండి మా దగ్గర, 16 కౌంటర్లు ఉన్నాయి కాబట్టి 16 కౌంటర్లలో ఎంతమంది ఎట్ ఏ టైం 16 మంది కంప్లీట్ చేసుకోవచ్చు. 15 నిమిషాలు ఎక్కువ ఎన్రోల్మెంట్ మనకు 8 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒక 16 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి వితిన్ 15 minutes మీరు వచ్చిన నుంచి 15 minutes మీ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా మా దగ్గర ఇంక ఎందుకంటే ఇంతకుముందు సిస్టమ్స్ తక్కువ ఉండే కాబట్టి అట్లా క్యూ బయట ఉంటుంది కాబట్టి, మన దగ్గర ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, 16 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ 15 minutes మన దగ్గర ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. డాక్యుమెంట్స్ చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో సార్ ఆధార్ సేవా కేంద్రాన్ని, ఇప్పుడు హైదరాబాద్లో మనం హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆధార్ సేవా కేంద్రం మనం మాధవపూర్లో మనం స్టార్ట్ చేసాం తెలంగాణ రాష్ట్రంలోనే. కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ వచ్చినాక ఇక్కడ వాటర్ కానీ, ఇక్కడ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ బాగున్నాయండి. మీరు ఒక్కసారి సెంటర్ మీరు చెక్ చేస్తారు కదా, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయండి. ఏం ప్రాబ్లం, ఒక రోజులో మేము ఇక్కడ 1000 ఎన్రోల్మెంట్ చేయొచ్చండి. ఇక్కడ ఒక రోజులో 1000 ఎన్రోల్మెంట్ దాకా ఇక్కడ చేయొచ్చండి, అంత కెపాసిటీ. ఎందుకంటే 16 మంది ఉన్నారు కాబట్టి 1000 మంది దాకా మేము ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని ఎన్రోల్మెంట్స్ వచ్చినా కానీ ఎందుకంటే 16 సిస్టమ్ ఉన్నాయి కాబట్టి మినిమం మ్యాక్సిమం 15 minutes కంప్లీట్ అయిపోతుంది. అదే అండి, ఎందుకంటే సిస్టమ్స్ పెంచాము. ఇప్పుడు అంతా ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ వచ్చి టోకన్ తీసుకోకముందు కూడా ఆన్లైన్ ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా బుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో కూడా మీరు
ఏ మీకు కావాల్సిన టైంను మీరు కావాల్సిన టైంకి మీరు అపాయింట్మెంట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అందులో ఇదే లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ చేసుకుని ఆ టైంకి వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకుని వెళ్ళొచ్చు. మీరు నెక్స్ట్ అది చార్జెస్ గురించి, చార్జెస్ అంటే సార్ ఇప్పుడు న్యూ ఎన్రోల్మెంట్స్కు చార్జెస్ ఏం లేదు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ న్యూ ఎన్రోల్మెంట్స్. కొత్త ఎన్రోల్మెంట్ చేయడానికి డబ్బులు ఏం తీసుకోము సార్, ఓన్లీ అప్డేషన్స్. అప్డేషన్స్ అంటే నేమ్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, మొబైల్ నెంబర్ కరెక్షన్స్ కానీ, వీటికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్. అన్ని కరెక్షన్ కలిపి, అన్ని కలిపి రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సపరేట్ లేదు, అన్ని కరెక్షన్ కలిపి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ చేస్తాం. అంటే బయోమెట్రిక్ అప్డేషన్ ఉంటుంది సార్, 5 ఏళ్ళు తర్వాత ఫింగర్ ప్రింట్స్. అంటే ఎవరైనా సరే పిల్లలకు బిలో 5 ఇయర్స్ చేస్తే 5 ఏళ్ళకు ఒకసారి కంపల్సరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. కంపల్సరీ తర్వాత 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ 15 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ బయోమెట్రిక్ రాసి ఉంటారు కదా, దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి డబ్బులు ఏం తీసుకోము, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎట్ ఏ టైం మీరు మా సెంటర్కి వచ్చి ఒకసారి అప్డేషన్ చేసుకున్నాం అనుకో 50 రూపీస్ చేయాలి మొబైల్ నెంబర్ అప్డేట్. ఇప్పుడు ఈ రోజు వచ్చి మొబైల్ నెంబర్ అప్డేట్స్కి 50 రూపీస్ చేయాలి. ఓ 1 మంత్ తర్వాత వచ్చి మళ్ళీ నేమ్ కరెక్షన్ డేట్ ఆఫ్ బర్త్ చేసుకోవాలనుకో, అప్పుడు మళ్ళీ సేమ్ 50 రూపీస్ అప్పుడు పే చేయాలి సార్. విజిట్ చేసిన ప్రతిసారి కంపల్సరీ 50 రూపీస్ చేయాలి. విజిట్ చేసిన యూజ్ చేసుకునే సర్వీస్ని బట్టి 50 రూపీస్ పే చేయాలి. 15 ఇయర్స్ అండ్ యూఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ బయోమెట్రిక్ అయితే మీరు ఏం పే 50 రూపీస్ పే చేయాలి. దాంట్లో మీరు మ్యాండేటరీ ప్రతి మీరు నేమ్ చేసుకున్నట్టే అప్పుడు 50 పే చేయాలి. అది విజిట్ చేసిన అంటే అది మళ్ళీ తప్పకుండా అంటే మీరు వచ్చా అంటే కరెక్షన్ చేసుకున్నప్పుడల్లా సార్ 50 రూపీస్ పే చేయాలి కంపల్సరీ. అంటే సీనియర్ సిటిజన్కి చిల్డ్రన్స్కి సపరేట్ కౌంటర్ పెట్టాము సార్, మా దగ్గర సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి వస్తే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆల్పిస్తాం మనము, పిల్లలకు సపరేట్ ఆల్పిస్తాము. వాళ్ళకి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి పంపిస్తాం సార్. ఇన్ కేసు వాళ్ళ వయోవృద్ధులు వచ్చారనుకో మన దగ్గర వీల్ చైర్ కూడా అరేంజ్మెంట్ ఉంది, వీల్ చైర్ కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసుకొని వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసి పంపిస్తాం సార్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.